హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరికి చెప్పండి? ఇప్పటికే యూత్ అందరూ కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఫ్రెండ్స్తో ఈ విధంగా పార్టీ చేసుకోవాలని 2 డేస్ ముందే ప్లాన్స్ అన్నీ వేసుకొని ఉంటారు. బట్ లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఎక్కడ వెళ్లకుండా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ని అయితే పాస్ చేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయరే కోవిడ్ కారణంగా లాక్డౌన్లో ఉండినాం కాబట్టి ఎక్కడగా వెళ్లకుండా ఉన్న చోటే హోలీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీస్ అంటూ కానీ ఫ్రెండ్స్ అందరూ కానీ. సేమ్ ఈ ఇయర్ కూడా ఎక్కడికి వెళ్లకుండా లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఈ టైంలో కూడా హోలీ అదే విధంగా చేసుకుంటే సెకండ్ వేవ్ అని ఏదైతే స్టార్ట్ అవుతుందో అది మన దగ్గరికి రాకుండా ఉంటుందంటూ కూడా అటు డాక్టర్స్ కానివ్వండి ఇటు గవర్నమెంట్ నుంచి పాస్ అయిన గైడ్లైన్స్లో కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఉస్మానియా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కూడా ఈ విధంగానే చెప్తున్నారు, నిరాడంబరంగానే హోలీ సెలబ్రేట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే గ్రూప్స్లోకి వెళ్తే సెకండ్ వేవ్ అనేది ఎవరి నుంచి స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతుందో తెలియదు కాబట్టి గ్రూప్స్లోకి వెళ్లకుండా నార్మల్గానే మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటే మంచిదంటూ కూడా గైడ్లైన్స్లో పేర్కొంది అంటూ కూడా డాక్టర్స్ మనందరికీ సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో అయితే హోలీని ఫ్రెండ్స్ అలా బైక్స్ పై తిరుగుతూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ మార్నింగ్ నుంచి నేను చూసినంత వరకు అయితే ఎక్కడ కూడా గ్రూప్స్లో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే ఎక్కడ కనిపించలేదు. సో ఈ విధంగానే ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే అంటే ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటే హోలీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోకపోయినా లైఫ్ మొత్తం అనేది కలర్ఫుల్గానే ఉంటుంది. ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటే అయితే మన లైఫ్ మీద మనకి గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు, బయట వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ కావాలి అని మనకు అనిపిస్తుంది. బట్ వన్స్ మనం ఇంట్లో నుంచి బయటికి స్టెప్ అవుట్ కనుక చేస్తే, మనం ఎక్కడైతే తిరిగామో ఆ ప్లేసెస్ మళ్ళీ గ్రూప్స్గా ఉంటే మనం ఇంటికి వచ్చాక ఆ భయమే ఉంటుంది మనలో, ఇక్కడికి వెళ్ళాము అక్కడ ఏం జరిగిందో, కరోనా ఇప్పుడు మనకి వస్తుందా, ఇలాంటి భయాలు అయితే ఉంటాయి. సో ఆ భయాలు మనలో ఉండకూడదంటే మనము సేఫ్గా ఇంట్లో ఉండే హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నాను. ఈ విధంగానే ఎక్కడ వెళ్లకుండా ఇంట్లోనే సేఫ్గా హోలీ సెలబ్రేట్ చేసుకుంటే మంచిది.